డ్రైవర్ సామాన్లు లోపల తీసుకుంరా. ఇలా చూడండి, కారు ఇక్కడ పార్క్ చేయొద్దు, మేము ఆడుకుంటున్నాం. మేము కారు ఇక్కడే పార్క్ చేస్తాం, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోండి. మేము మొదటి నుంచి ఇక్కడ ఆడుకుంటున్నాం, కారు తీయండి. లేదంటే నేను లేదంటే ఏం చేస్తావు? పద డ్రైవర్ చిట్టు కోప్పడుకు, మనం కొంచెం దూరం వెళ్ళి ఆడుకుందాం. నువ్వు తన కార్ని ఇక్కడ నుంచి కాస్త కూడా కదపలేవు, అర్థమైందా? తను బంటి వాళ్ళ కజిన్, బంటి వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉంటున్నాం. సరే, నేను వాళ్ళ కారు ఇక్కడ నుంచి కదపలే, కానీ మనం ఆడుకునేది మాత్రం ఇక్కడే. ఈ స్థలం కూడా మీ ఇంటి ఎదురుగానే ఉంది. చిట్టు త్వరగా నీ విద్యలు చాలించు, కార్ని కిందకి దింపు. అతను తన కార్ని గాల్లో చూశాడు. బంటిని నిజమే చెప్తున్నాను, కారు గాల్లో ఎగురుతుంది. అవునవును, నాకు తెలుసు. వీరెప్పుడు నా దగ్గర ఇలాంటి ఇంద్రజాలమే చేస్తూ ఉంటాడు. తను నిజంగా అసాధ్యుడు. ఆ విషయం మీ అమ్మ నాన్నలకు ఎందుకు చెప్పలేదు? ఓహో, నేను ఎన్నో సార్లు చెప్పాను, కానీ ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయేవాణ్ణి. నిజం చెప్పాలంటే ఎప్పటికప్పుడు నేను అన్ని మర్చిపోతున్నాను. అలాగా పద, తన గురించి ఏదో తెలుసుకుందాం. అతని విద్యలు కనిపెట్టి నిరూపిద్దాం, అప్పుడు వీరి ఇంద్రజాలం నిరూపిద్దాం. అలాగే బబ్లీ, ఈవాల్టి నుంచి మనమిద్దరం బంటి బబ్లీ పరిశోధికులం. వీర్ వీర్, ఇంట్లో ఎవరు జ్వరపడ్డారు? ఇంత రాత్రి వేళ ఇంట్లోకి ఎవరు రాగలరు? వెళ్ళి పడుకో. వీర్, నాకు వాళ్ళ అడుగుల చప్పుడు వినిపిస్తోంది, వాళ్ళు ఇటే వస్తున్నారు. ఇప్పుడే చెక్ చేస్తాను. ఎక్స్రే విషన్ ఆన్. ఎక్స్రే విషన్ ఆన్. బంటి బబ్లీలు పరిశోధన చేయడానికి వచ్చారు. వీర్ త్వరగా చిటికేయి, త్వరగా. ఎందుకు చిట్టుకోవేయమంటున్నావు? ఏ పని అసంపూర్ణంగా ఉండిపోయిందో చెప్పండి బాస్. ఇంత రాత్రప్పుడు నన్ను ఎందుకు పిలిచారు బాస్? జింటూ, బంటి బబ్లీలు ఇక్కడికి పరిశోధన చేయడానికి వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఇలాంటి తప్పుడు పని చేయకుండా వాళ్ళకి గుణపాఠం చెప్పు. ఇప్పుడే చేస్తాను చిటికేసి. ఓ, అంటే జింటూని పిలిచింది ఎందుకా? ఇదేం బాలేదు జుల్బోల్. మరి వాళ్ళు గప్చిప్గా అర్ధరాత్రి మన ఇంట్లో జొరబడ్డారే, అది మాత్రం బాగుందా? చూడు చూడు,